నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నా పేరు గౌతమ్ కుమార్ ముందుగా ముఖ్యాంశాలు జూనియర్ డాక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చర్చలు సఫలం ఆందోళన విరమించి విధుల్లకు హాజరవుతున్న జూడాలు మిడతల దండుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని 8 జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం जीहेचएमसी పరిధిలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష వైరస్ నియంత్రణకు ప్రజల సహకారం కీలకమన్న అధికారులు కేదార్నాథ్ ఆలయ అభివృద్ధి పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ప్రధానమంత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఆలయాల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రధాని మోదీ సూచన దేశంలో కోవిడ్ మృతుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్యనే ఎక్కువ అన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ 48.88% చేరుకున్న కోవిడ్ పేషెంట్స్ రికవరీ రేటు ఇక వివరాలు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో జరిపిన చర్చలు ఫలప్రదం కావడంతో ఆందోళన విరమిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు జూడాల డిమాండ్లపై మంత్రి ఈటల సానుకూలంగా స్పందించారు ఆందోళన విరమించిన జూడాలు విధుల్లో చేరుతున్నారు జూనియర్ డాక్టర్లు ప్రధానంగా 5 డిమాండ్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రితో మాట్లాడి డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి డాక్టర్లకు హామీ ఇచ్చారు గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన కోవిడ్ పేషెంట్ బంధువులు జూనియర్ డాక్టర్పై దాడి చేయడంతో దాదాపు 300 మంది జూడాలు ఆందోళనకు దిగారు రాష్ట్రంపై మిడతల దండు దాడి చేసే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశించారు ఈ అంశంపై ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో అధికారులతో సమీక్షించారు మిడతల దండు నుంచి రాష్ట్రాన్ని రక్షించేందుకు యుద్ధ ప్రాతిపాదికన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మహారాష్ట్రలోని రామ్టెక్ వద్ద గల అజ్ని అనే గ్రామం వద్ద ప్రస్తుతం మిడతల దండు ఉందని అది దక్షిణం వైపు సాగితే చాలా తక్కువ సమయంలో రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు ఈ నెల 20 నుంచి జూలై 5 మధ్య మిడతలు దాడి చేసే అవకాశం ఉన్నట్లు నిపుణులు తెలిపారని ముఖ్యమంత్రి తెలిపారు ఆ సమయంలో వర్షాకాలం పంట సీజన్ ప్రారంభమవుతుందని పంటలపై మిడతలు దాడి చేస్తే భారీ నష్టం జరుగుతుందని అన్నారు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి మిడతల దండు ప్రవేశించే అవకాశం ఉన్నందున ఆ రాష్ట్రాలకు సరిహద్దులో ఉన్న 8 జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మిడతల దండు రాష్ట్రంలో ప్రవేశించకుండా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు కోవిడ్ 19 వ్యాప్తి నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన ప్రారంభమైంది కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి రంగారెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో వైరస్ను కట్టడి చేసేందుకు ఆయా జిల్లాలో పర్యటించాలని కేంద్రం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఈ క్రమంలో సంయుక్త కార్యదర్శి సంజయ్ జాజు బృందం సభ్యులు వికాస్ గాడే డాక్టర్ రవీందర్ జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని సందర్శించారు కేంద్ర బృందం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఇతర అధికారులతో సమావేశమై గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కోవిడ్ 19 వ్యాప్తిని నియంత్రించేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ వైరస్ను నియంత్రించేందుకు ప్రజల సహకారం చాలా కీలకమని కేంద్ర బృందం పేర్కొంది ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలకు దాదాపు పూర్తిగా మినహాయింపులు ఉన్నందున ఇదే విధంగా కేసుల సంఖ్య నమోదైతే వచ్చే నెలాఖరుకు పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు జీహెచ్ఎంసీ పరిధిలో జోన్లు సర్కుళ్లు వార్డుల వారీగా నెలకొన్న పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ వ్యాప్తి నియంత్రించేందుకు హోం క్వారంటైన్ మాత్రమే అందుబాటులో ఉన్న ఏకైక మార్గమని సంజయ్ జాజు తెలిపారు ప్రస్తుతం రోజుకు జీహెచ్ఎంసీలో 100 కన్నా ఎక్కువ కేసులు నమోదవుతుండటంతో 4 జిల్లాల అధికారులతో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అధికారుల మధ్య సమన్వయాన్ని పెంచాలని కేంద్ర బృందం సూచించింది శాస్త్ర సాంకేతిక రంగాల్లో యువత వినూత్న ఆలోచనలు కలిగి ఉండాలని రాష్ట్ర గవర్నర్ తమిళసై పిలుపునిచ్చారు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశానికి గొప్ప పురాతన చరిత్ర ఉందన్నారు దాన్ని తిరిగి పొందాలన్నారు మానవజాతి ఎదుర్కొంటున్న సవాళ్లను దేశీయ పద్ధతులతోనే పరిష్కరించే సమయం ఆసన్నమైందన్నారు చెన్నైలోని రాజలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 9వ గ్రాడ్యుయేషన్ ఉత్సవానికి ముఖ్య అతిథిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయ పరిశోధకులు ముందు వరుసలో ఉన్నారని గవర్నర్ తెలిపారు తెలంగాణ రాష్ట్రం దేశానికే ధాన్యగారంగా మారిందని ఐటీ మున్సిపల్ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం
బదనాకల్ మంత్రి పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా బదనాకల్ గ్రామానికి గోదావరి జలాలు చేరడంతో ఊరు చెరువు వద్ద మంత్రి జలహారతి ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నీళ్లు లేక ఎండిపోయిన చెరువులు కుంటలు ఎండాకాలంలోనూ మత్తడి దుంగుతున్నాయన్నారు. ఇంతటి అద్భుత ఘట్టం సీఎం కేసీఆర్ నాయకత్వంతోనే ఇది సాధ్యమైందని మంత్రి అన్నారు. కాళేశ్వరం జలాలు గోదావరి జలాలు మన ఊరికి వచ్చిన సందర్భంగా మన ఊరికి నన్ను ఆహ్వానించిన బదనకల్ గ్రామ అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఎర్రటి ఎండల్లో మొన్న ముస్తాబాద్ లో కార్యక్రమానికి పోతుంటే మన పక్క గ్రామం వెంకటరావుపల్లి వాళ్ళు ఆపి అన్న మా దగ్గరికి నీళ్ళు వచ్చినాయి మీరు చూడాలి అని చెప్పి ఆపి వెంకటరావుపల్లి చెరువు నిండింది మీరు రావాలని చెప్పి ఆ చెరువు మత్తడి దుంపుతుంటే తీసుకుపోయి అక్కడ పూజలు చేయించారు. అదే రోజు మన గ్రామానికి సంబంధించిన సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు ఇంకా ఇతర నాయకులందరూ బదనకల్ గ్రామంలో బ్రహ్మాండంగా అన్ని చెరువులు నిండుతా ఉన్నాయి. ముఖ్యంగా మా గ్రామాన్ని అంటుకొని ఉన్న పులి చెరువు కదా ఊర చెరువు నిండిన తర్వాత మీరు ఖచ్చితంగా రావాలంటే ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారమే ఈ రోజు బదనకల్లో చెరువు మత్తడి దుంపుతుంటే ఆ సంతోషాన్ని మీతో పంచుకున్నామని చెప్పి ఇక్కడికి వచ్చినాయని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. తెలంగాణలో ఈరోజు మన కళ్ళ ముందు అవతరిస్తున్నది మన కళ్ళ ముందు కనబడుతున్నది మనం గతంలో 5 దశాబ్దాల్లో 50 ఏళ్లలో ఎన్నడూ చూడని ఒక దృశ్యాన్ని ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఎర్రటి ఎండల్లో తెలంగాణ చెరువులు నిండుతుంటే తెలంగాణలోని వీళ్ళు బీడు భూములు మొత్తం కూడా సస్యశ్యామలమైతుంటే తెలంగాణ ఈరోజు భారతదేశానికే ధాన్యాగారమైందని చెప్పి మనం చెప్పుకోవడం కాదు భారత ప్రభుత్వంలోని సంస్థలు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు చెప్తుంటే ప్రతి తెలంగాణ వాసి ప్రతి తెలంగాణ బిడ్డ గుండె నిండా గర్వంతో ఈరోజు సంతోషపడతా ఉన్నాడు. తెలంగాణ రైతులకు ఈ విజయం ఈ గర్వం వారికే తెలుస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. కరోనా పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది బోనాల ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు తమ ఇళ్లలోనే ఉత్సవాలు జరుపుకోవాలని ఆలయాలను సందర్శించవద్దని విజ్ఞప్తి చేసింది. ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఆషాఢం బోనాల ఉత్సవాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈరోజు హైదరాబాద్లో అధికారులు వివిధ దేవాలయాల కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం బోనాల ఉత్సవాలను నిరాడంబరంగా నిర్వహించాలని సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ ఈ ఏడాది ఆలయాల్లో పూజారులే అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారని తెలిపారు. ఘట్టాలను కూడా ఆలయాల్లోనే ఊరేగించాలని తెలిపారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మినీ శిల్పారామంలో గ్రామీణ సాంప్రదాయాలు సాంస్కృతులు ఉట్టిపడేలా ఉండాలని ఆబ్కారి సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ కళలు సాంప్రదాయాలు చేతి వృత్తులకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. హైదరాబాద్లోని శిల్పారామంను సందర్శించి శిల్పారామం అభివృద్ధిపై మంత్రి సమీక్ష నిర్వహించారు. శిల్పారామం ఆర్థిక స్వలంబనపై సాధించాలని అవసరమైతే ప్రణాళికను రూపొందించాలని మంత్రి అధికారులను కోరారు. ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయంటే అది మోదీ లాంటి గొప్ప నాయకుని వల్లే అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నాయంటే అది మోదీ లాంటి గొప్ప నాయకులు వల్లే అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కరోనా నియంత్రణలో మోదీ చూపిన చొరవ ప్రపంచానికే ఆదర్శమని కొనియాడారు. కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు జన్ధన్ ఖాతాలో 3 విడతలుగా డబ్బులు వేసి ఆదుకున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భవించిన 6.5 ఏళ్లలో కేవలం 29,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. శర్మండి.
మోడీ గారి మొదటి చూపు ఆయన నాయకత్వం ఆయన ఒక పిలుపిస్తే ఇవాళ 130 కోట్ల భారతీయులు మొత్తం కోఆపరేట్ చేస్తున్నారంటే ప్రతి భారతీయుడికి ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి మోడీ గారి ఇన్స్పైరింగ్ లీడర్షిప్ ఈ కరోనా మహమ్మారిని పోరాడుకుంటూ ఇనిషియల్ స్టేజెస్ లో మనం we were not prepared for such large scale cases obviously ivalla ee 2 months lo manamu ppe kitlu rojuku 2 lakhs ppe kitlu manam ivalla manufacture chestunnamo asalu ppe kitlu manufacturing lekunda india within 45 days manam self sufficient ay masks gaani ppe kitlu gaani ventilators gaani ఈ ఇనిషియల్ 2 మంత్స్ ఏ రకంగా అయితే మోడీ గారు హ్యాండిల్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకున్నారు దిస్ ఇస్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ వెరీ వెల్ ప్లాన్డ్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ అండ్ వి ఆర్ ఆల్ లక్కీ టు హావ్ ఎ లీడర్ రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలోనే విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. బీజేపీ నేతలు రామచంద్రరావు, బొత్తుకుపల్లి నరసింహులు తదితరులు ఈరోజు హైదరాబాద్లో ట్రాన్స్కో సీఎండీ రఘుమారెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు అనూహ్యంగా పెరగడం వల్ల పేద ప్రజలపై భారం పడిందని అన్నారు. విద్యుత్ ఛార్జీలను మాఫీ చేసి పేద మధ్యతరగతి వర్గాలను ఆదుకోవాలని వారు కోరారు. జాతీయ సుస్థిర వ్యవసాయ మిషన్ కింద ప్రభుత్వం దేశవ్యాప్తంగా భూసార పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు తాము సాగు చేసే భూముల్లోని పోషక విలువల ప్రకారం పంట వేసుకొని అధిక దిగుబడి సాధించేందుకు తోడ్పడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలంలో భూసార పరీక్షలకు పైలట్ ప్రాజెక్టుకు అతి చిన్న గ్రామమైన లక్నావరం ఎంపికైంది. మరిన్ని వివరాలు. ఈ మండలంలో దాదాపు 33,000 ఎకరాల సాగు విస్తీర్ణం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జయగిరి రెవెన్యూ గ్రామ పరిధిలోని లక్నవరం అనే చిన్న గ్రామాన్ని భూసార పరీక్షలకు పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ గ్రామంలో 174 మంది రైతులుండగా వారి పొలాలకు సంబంధించిన మట్టి నమూనాలను సేకరించారు. వీటిని హసన్పర్తి భూసార పరీక్షా కేంద్రంలో పరీక్షించి తదుపరి 2-3 రోజుల్లో రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందజేస్తారు. రైతులు పంటలు వేసే ముందు తమ పొలాల్లోని పోషక పదార్థాల స్థాయి, లవణ సాంద్రత, సూక్ష్మ పోషక లోపాలను తెలుసుకునేందుకు భూసార పరీక్షలు తోడ్పడతాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. 2020-21 సీజన్ కి సంవత్సరానికి గాను హసన్పర్తి మండలంలో లక్నవరం అనే గ్రామాన్ని పైలట్ కింద తీసుకొని మేము ఇక్కడ ఇప్పటికే 174 మట్టి నమూనాలను సేకరించి అంటే ప్రతి రైతు కుటుంబ ప్రతి రైతు దగ్గర నుంచి కూడా భూముల నుంచి కూడా మేము 174 శాంపుల్లను మా ఏఈఓస్ కానీ మేము కానీ డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళి సేకరించి తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము ఇప్పటికే మా ల్యాబ్కి పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా రిజల్ట్స్ రాగానే రైతులకు ఇచ్చి దాని ద్వారా అధిక లాభాలు ఇచ్చే పంటల్ని రైతులు పండించే దిశగా మేము వాళ్ళని మోటివేట్ చేస్తున్నాము. సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ 2021 పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా హసన్పర్తి మండలంలో లక్నవరం గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆ గ్రామంలో ప్రతి ఒక్క రైతు ఫీల్డ్ నుంచి మట్టి నమూనా సేకరించడం జరిగింది. కలెక్ట్ చేసిన సాయిల్ శాంపుల్స్ అన్నీ మేము మా అందుబాటులో ఉన్న రీజనల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి వరంగల్ అర్బన్ పంపడం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డ్స్ కూడా త్వరలో వస్తాయి. అవి మీకు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేసి వాటి అనుగుణంగా ఎరువుల వాడకం గురించి వివరించి వాటి వల్ల కలిగే లాభాల గురించి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. భూసార పరీక్షల ద్వారా తమ భూమిని బట్టి అవసరమైన పంట సాగు చేసుకుంటూ అధిక దిగుబడి సాధిస్తున్నామని రైతులు తెలియజేస్తున్నారు. ఎట్లా అంటే మాకు ఇష్టం ఉన్నంత వరకు ఎరువులు పోసేది, ఫర్టిలైజర్ వాడేది మాకు అర్థం కాకపోయేది. ప్లస్ ఏంటంటే మాకు తెలియక మేము పెట్టుబడి ఎక్కువ పెట్టుబడి పెట్టేది, దిగుబడి తక్కువ వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు భూసార పరీక్షలు చేయడం వల్ల మాకు కొంచెం అవగాహన వల్ల ఎంత ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత ఎరువు పోయాలి, దానికి ఏంది అని మాకు ఒక సంస్థ వాళ్ళు నేర్పిలు కాబట్టి మేము దాన్ని బట్టి వాడుతున్నాం మందులు. మా ఖర్చు కూడా తక్కువ అవుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.
పోరాడుతున్న వైద్యులు ఆరోగ్య కార్యకర్తలకు కేంద్ర ప్రభుత్వం 50 లక్షల బీమా సౌకర్యం కల్పించింది. ఈ సంవత్సరం మార్చి 30 నుంచి 90 రోజుల కాలానికి ఈ బీమా వర్తిస్తుంది. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ విషయ నిర్ణయంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట ప్రభుత్వ హాస్పిటల్స్లో కరోనా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, క్రింది స్థాయి సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇప్పటివరకు మనం అరౌండ్ 350 పైన కేసుల వరకు కరోనా కేసు కరోనా సింప్టమ్స్ అంటే కరోనా అంటే కాదు కానీ ఆ సింప్టమ్స్తో వచ్చిన వాళ్ళని మనం స్క్రీన్ చేయడం జరిగింది. ఒక డౌట్ ఉన్న 15 మంది వరకు శాంపుల్స్ పంపించడం జరిగింది మన ఏరియా హాస్పిటల్ భద్రాచలం నుంచి. అందులో అన్ని నెగిటివ్ వచ్చినాయి. మన హాస్పిటల్ నుంచి ఇప్పటివరకు ఏవి పాజిటివ్ రాలేదు. ఇంకా మన హాస్పిటల్ తరపు నుంచి పీపీఈ కిట్లు కానీ సరిపడా ఎక్విప్మెంట్ కానీ అన్నీ సరిపోనే ఉన్నాయి. ఫ్యూచర్లో కేసులు పెరిగే అవకాశం ఉన్నందున దానికి కూడా సరిపడా స్టాక్ మన సుపరింటెండెంట్ గారు తెప్పించాను. ఇంకా మన సెంట్రల్ గవర్నమెంట్ మన మెడికల్ స్టాఫ్ అందరికీ, కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ ఇన్సూరెన్స్, 50 లాక్స్ ఇన్సూరెన్స్ చేయించినందుకు వీఆర్ ఆల్ హ్యాపీ ఫర్ ఇట్. ప్రజెంట్గా అయితే ఇప్పుడు ఇందులో పనిచేస్తున్నారు ఎవరైతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ తరఫున 50 లాక్స్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ దానివల్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ మన మెడికల్ స్టాఫ్ అందరికీ, కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ ఇన్సూరెన్స్, 50 లాక్స్ ఇన్సూరెన్స్ చేయించినందుకు వీఆర్ ఆల్ హ్యాపీ ఫర్ ఇట్. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మా సేవలను గుర్తించి 50 లాక్స్ ఇన్సూరెన్స్ ప్రకటించారు ఈ కోవిడ్లో పనిచేస్తున్న వారికి. దానికి మా వైద్య సిబ్బంది వాళ్ళందరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఐసోలేషన్ వార్డులో 2.5 మంత్స్ నుంచి వర్క్ చేస్తున్నాము. ఎంతో రిస్క్తో కూడిన ఈ వర్క్లో మేము మా సర్వీసెస్ ఇస్తున్నాము. ఈ సర్వీస్ చేస్తున్న మాకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి 50 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇట్లా ఎంక్విల్ స్కీమ్ చేయటము, లోపల పేషెంట్ వచ్చే ఇంటర్ స్కీమ్ చేసుకోవడం దాన్ని చేసుకుంటాము. మమ్మల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం 50 లక్షలు ఇన్సూరెన్స్ కింద ఇస్తుంది. అట్లా ఎంతో ఉంటుంది వాళ్ళకు కూడా ఇస్తుంది. గుర్తించుకొని ఇస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలుగా ది ఫార్మింగ్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ఆర్డినెన్స్ 2020ని కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతు పండించిన పంటను తాను నిర్ణయించిన ధరకు అమ్ముకోవడం వలన రైతులు ఆర్థికంగా లాభాలు గడిస్తారంటున్నారు. ఒకప్పుడు పంట పండించిన తర్వాత 15 నుండి 20 రోజుల వరకు అమ్ముకోవడానికి వేచి చూడాల్సిన పరిస్థితి అని, కానీ ఇప్పుడు సంస్థ ప్రతినిధులు ముందుగానే రైతులతో ఒప్పందం కుదుర్చుకోవడం వలన రైతులకు ఆర్థికంగా భరోసా కలుగుతుందని తెలిపారు. అంతేకాకుండా పప్పు దినుసులు, వంట నూనెలు, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు నిల్వ ఉంచుకోవడంపై ఆంక్షలు ఎత్తివేయడం శుభసూచకమన్నారు. రైతులకు ఇబ్బంది కలిగింది. పంటలు పండించుడు ఓ ఎత్తైంది, అమ్ముకోవడానికి ఒక ఎత్తైంది. కేంద్ర ప్రభుత్వం నిన్న తెచ్చిన ఆర్డినెన్స్, నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ బాగా మాకు చాలా ఉపయోగపడింది. దీని వలన బాగా ఇన్ని రోజులు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు మాకు మంచి లాభాలు జరుగుతాయని ఆశిస్తున్నాము. ఇతర కంపెనీలు కానీ, ఇతర ఎవరు ఇతరాల కంపెనీలు కానీ, వేరే అమ్ముకునే వాళ్ళు కానీ ఇప్పుడు రైతుల దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి ఆర్డినెన్స్ వలన తెచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. చాలా మాకు దీని ఆనందం అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, రైతు సంస్కరణ చట్టం చాలా రైతులకు మాకు ఉపయోగపడుతుంది. ఈ చట్టంలోనే ఇన్నేళ్ల నుండి పెండింగ్ వచ్చింది, అది కేంద్ర మంత్రివర్గం ఆమోదించడం వల్ల రైతులకు మంచి లాభసాయిటీగా ఉంటుంది. ఇన్ని రోజులు మేము వేసిన పంటను అమ్ముకునేదానికే ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మా దగ్గరకు వచ్చి మాకే అగ్రిమెంట్ చేసుకొని కొన్ని
అమ్ముకునేటట్టు విధంగా చేసిన చట్టం నరేంద్ర మోడీ గారు రైతులకు చాలా మేలు చేస్తున్నాడు. మాకు ఇన్ని రోజులు మేము ఎప్పుడైనా కానీ పంట అమ్ముకునేదానికి 15-20 రోజుల నుంచి వెళ్ళి ఆడిడ పడిగాపులు కాస్తాం, కానీ ఇట్లాంటిది కాదు. ఇప్పుడు మాకు పంట చేతికి రాక ముందుకే ఏదో కంపెనీ కానీ అగ్రిమెంట్ చేసుకున్న ప్రకారంగా తీసుకునే వ్యవస్థ చేసినందుకు మా రైతులు మేము నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే ఇంకా ఇట్లాంటి ఇంకా కొన్ని మినహాయింపులు ఇచ్చారు, అవి కూడా త్వరలో చేస్తే రైతులకు ఇంకా బాగా బెనిఫిట్ ఉంటుంది. మేము రైతులము ఆనందం వ్యక్తం చేస్తున్నాం. లాక్డౌన్తో దేశవ్యాప్తంగా ఇబ్బందులు పడుతున్న అన్ని రంగాలకు కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. దానిలో వ్యవసాయ రంగాన్ని కూడా చేర్చి వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు 30,000 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించింది. వాటిని నాబార్డ్ ద్వారా రైతులకు అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ములుగు జిల్లాలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం అన్ని రంగాలతో పాటు వ్యవసాయ రంగం ప్రాముఖ్యతను గుర్తించి రైతుల సంక్షేమం కోసం 30,000 కోట్లు కేటాయించడం శుభ పరిణామమని అంటున్నారు. దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాం. మహమ్మారి కరోనా దేశ ప్రజలను, దేశ ఆర్థిక మాంద్యాన్ని, దేశంలో కూడా ప్రతి రకరకాలుగా పనిచేసే రోజువారీ కూలీలను, రైతులను విపరీతమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఎప్పుడు బయటికి వెళ్తే ఎక్కడ అంటుకుంటుందనే ఒక భయభ్రాంతులకు గురి అవుతూ ప్రతి ఒక్క ప్రజానికి దీనివల్ల దేశం పూర్తి స్థాయిలో వెనుకబడిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో 20 లక్షల కోట్లు ఉద్దీపన పథకం అని ఇక్కడ ప్రధానమంత్రి మరియు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రకటన చేయడం జరిగింది. దానిలోపల పారిశ్రామికులకు కానీ, రైతులకు కానీ, కూలీలకు కానీ, సన్న చిన్నకారు రైతులకు కానీ 30,000 కోట్ల రూపాయలను నాబార్డు స్కీమ్కు అదనంగా చేరుస్తూ రైతులకు ఉపయోగపడే దిశగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంతోషం. చాలామంది రైతులకు దీని ద్వారా లబ్ధి పొందుతారు కాబట్టి దీని రైతులను దృష్టిలో పెట్టుకుని 30,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో రైతులకు సాయం చేసేందుకు ఆర్థిక మంత్రి ఇచ్చేందుకు మాకు సంతోషంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 20 లక్షల కోట్లు ఉద్యాపన పథకం కింద కేటాయించడం జరిగింది. దీనివల్ల దేశం కరోనా పరిస్థితులు, దేశంలో కరోనా పరిస్థితి విపరీతంగా ఉండడం వల్ల ఆర్థిక పరిస్థితులు అనేది ఇబ్బందులు అయింది. కాకుంటే చిన్న చిన్న పారిశ్రామిక కంపెనీలు కూడా కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితుల గురించి, వ్యవసాయ రంగాన్ని కూడా అన్ని విధాలుగా కూడా ఈ కరోనా పరిస్థితి వల్ల ఇబ్బంది జరిగిందని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం వల్ల రైతులకు కూడా 30,000 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. దీని కింద ఎందుకంటే నాబార్డు వాళ్ళ సంస్థ వాళ్ళకి, సహకార సంఘాలకు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలకు కూడా ఇతో తోడ్పాటు చేయడానికి తోడ్పడతాయని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ రైతుల పరంగా మాకు చాలా సంతోషకరమైన విషయం. దేశంలో గడిచిన 24 గంటల్లో 9,985 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,76,583కు చేరింది. ఇది ఇలా ఉండగా దేశంలో కోవిడ్ నుంచి మరణించిన వారి కంటే కోలుకున్న వారి సంఖ్యనే ఎక్కువ అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో సగానికి పైనే బాధితులు కోలుకున్నారు. మొత్తం బాధితుల్లో 135,206 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లగా, ఇంకా 133,632 మంది వివిధ కోవిడ్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. మరోవైపు మృతుల సంఖ్య 7,745కు చేరింది. ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయ అభివృద్ది పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆలయాన్ని అభివృద్ది, పునర్నిర్మాణం కోసం విజన్తో పనిచేయాలని ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఉన్న కేదార్నాథ్, బద్రీనాథ్ లాంటి ఆలయాల అభివృద్ది కోసం కూడా ప్రణాళికలు వేయాలని, పర్యావరణ హితమైన ఏర్పాట్లు చేయాలని ప్రధాని సూచించారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 30 నుంచి చార్ధామ్ యాత్రను ప్రారంభించకూడదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది.
కరోనా పరిస్థితి నేపథ్యంలో అన్ని మోటార్ వాహనాల పత్రాలు వ్యాలిడిటీ తేదీని ఈ ఏడాది సెప్టెంబర్ కు పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఒక సూచన జారీ చేసింది. 1985 మోటార్ వాహనాల చట్టం కింద అందుబాటులో ఉన్న నిబంధనలను ఉపయోగించి పర్మిట్ ఫీజు పన్నులు మొదలైన నాటి విషయంలో సడలింపులు ఇచ్చేందుకు ప్రస్తుత పరిస్థితుల్లో మోటార్ వాహన యజమానులకు కొంత ఊరట కలిగించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను కూడా ఆదేశించారు. కరోనా లాక్డౌన్ సమయంలో కూడా నిత్యావసర సరుకులను రైళ్లు చేరవేరుస్తున్నాయి. రవాణా పార్సిల్ సేవలు కూడా పుంజుకున్నాయి. మే నెలలో రైల్వే శాఖ 82.27 మిలియన్ టన్నుల నిత్యావసర సరుకులను సరఫరా చేసింది. ఏప్రిల్ నెలలో ఈ సరుకుల రవాణా దాదాపు 26 మిలియన్ టన్నులు ఉన్నాయి. ఒక్క నెలలో 20% మేర ఎక్కువ సరుకులను రైల్వే ద్వారా సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ నుంచి జూన్ 9వ తేదీ మధ్య రైల్వే దాదాపు 176 మిలియన్ టన్నుల నిత్యావసర వస్తువులను సరఫరా చేశాయి. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురిసింది. నాచారం, అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట, సుచిత్ర, కుంపల్లి, జీడిమెట్ల, సురారం, దూలపల్లి, నాచారం, పటాన్ చెరువు, బాదూర్పల్లి, సికింద్రాబాద్, చిల్కలగూడ, బోయిన్పల్లి, మారెడ్పల్లితో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురేయడంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడ్డారు. రాగల 24 గంటల్లో పలు చోట్ల వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. జూనియర్ డాక్టర్లతో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చర్చలు సఫలం. ఆందోళన విరమించి విధుల్లకు హాజరవుతున్న జూడాలు. మిడతల దండుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని 8 జిల్లాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై కేంద్ర ప్రభుత్వం సమీక్ష. వైరస్ నియంత్రణకు ప్రజల సహకారం కీలకమన్న అధికారులు. కేదార్నాథ్ ఆలయ అభివృద్ధి పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ప్రధానమంత్రి. కేదార్నాథ్, బద్రీనాథ్ ఆలయాల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రధాని మోదీ సూచన. దేశంలో కోవిడ్ మృతుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్యనే ఎక్కువ అన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ. 48.88% చేరుకున్న కోవిడ్ పేషెంట్స్ రికవరీ రేటు.